టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్గా ఎదిగి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత ఈయన లైనప్పై పానిండియా వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్ పెట్టారు. ఏ సినిమా చేస్తాడా అని, ఎప్పుడు కొత్త సినిమాస్ వస్తాడని ఆడియన్స్ అంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజెంట్ చరణ్ లైనప్లో ఉన్న ఇద్దరు డైరెక్టర్లు ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు బుచ్చుబాబు స్థాన ప్రాజెక్ట్ ఒకటి, RC-16 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. బుచ్చుబాబు కూడా పక్కా ప్రణాళికతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. ఇక ఈ RC-16 సినిమాను యువీ క్రియేషన్స్ వారు గ్రాండ్ లెవెల్గా నిర్మిస్తుండగా, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ గురించి ఒక అప్డేట్ వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే రెహమాన్ వర్క్ స్టార్ట్ చేశారట. ఆల్రెడీ ఒక సాంగ్ కూడా ఫినిష్ చేశారని, ఓకే కూడా అయిందని తెలుస్తోంది. అలాగే మిగిలిన మ్యూజిక్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా బుచ్చిబాబు సెట్స్ మీదకు వెళ్లకుండానే పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నారు. చరణ్ ప్రజెంట్ చేస్తున్న సినిమా పూర్తయితే గానీ ఈ సినిమా స్టార్ట్ చేసే అవకాశం లేదు. ప్రస్తుతం రామ్ చరణ్, అగ్ర డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాను చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ RC-16 మూవీ గురించి, రామ్ చరణ్ గురించి ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానా స్పందించారట. తాజాగా ఆయన మాట్లాడుతూ, RC-16 మూవీ ద్వారా రామ్ చరణ్ని మరో రేంజ్లో చూపిస్తాను. అభిమానులు ప్రేక్షకుల అంచనాలకి అందకుండా ఈ మూవీ ఉంటుంది. పాన్ వరల్డ్ రికార్డులని ఈ సినిమాతో తుడిపిచ్చుకుని పోతాయి అంటారట డైరెక్టర్ బుచ్చిబాబు సానా. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుంది ఇండస్ట్రీ.